అందరికి హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట. ఈ రీడింగ్లో నేను మీ పర్సన్ మీ నుంచి దూరం అయిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇంకా లైక్ యూనో వాళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ నడుస్తుంది అని చెప్పేసి చూద్దాము. ఓకే, అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను ఇప్పుడు, కాబట్టి ప్లీజ్ క్లియర్లీ కొంచెం వినండి. రీడింగ్కి స్కిప్ అయ్యే ముందు ప్లీజ్ ఇది వినడానికి ట్రై చేయండి. ఓకే, సో ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, రీడింగ్ చూసిన తర్వాత కొంతమంది కింద కమెంట్స్లో క్వశ్చన్ అడుగుతున్నారు, మ్యామ్ మీరు ఇంతకుముందు రీడింగ్లో మా పర్సన్ తిరిగి వస్తారు అని అన్నారు, మళ్ళీ ఇంకో రీడింగ్లో మీ లైఫ్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు అని అంటున్నారు, రైట్? సో మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నేను రీడింగ్ స్పెసిఫిక్గా మీ పర్సన్ గురించి చేస్తుంటే, రైట్, నేను మెన్షన్ చేస్తున్నాను క్లియర్లీ. నిన్న రీడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, నిన్న రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ ఏదేది మీ లైఫ్లో జరగబోతుంది అని చెప్పి చెప్పాను, రైట్? అందులో మీ లైఫ్ నుంచి కొంతమంది వెళ్ళిపోతారు, లెట్ గో చేస్తున్నారు అని అన్నాను. దాని అర్థము మీ పార్ట్నర్, మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే మీ లైఫ్లో తిరిగి రావాలనుకుంటున్నారో ఆ పర్సన్ వెళ్ళిపోతున్నారని కాదు. నేను అందుకే అందులో నిన్న రీడింగ్ చేసేటప్పుడు క్లియర్లీ మెన్షన్ చేశాను, ఆ పర్సన్ మీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు, సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎవరైతే మిమ్మల్ని హోల్డ్ చేసి పెట్టారో, సిచ్యువేషన్ కూడా అయి ఉండొచ్చు. కొంతమందికి కొన్ని కొన్నిసార్లు సిచ్యువేషన్ కూడా ఉంటుంది, అలాంటి థింగ్స్ వెళ్ళిపోతారు, వెళ్ళిపోతాయి అని చెప్పాను అనమాట, రైట్? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది, మనము కొన్ని కొన్నిసార్లు ఒక విషయంలో ఒక పర్సన్ మీద చాలా ఫోకస్డ్ ఉంటాము, మన చుట్టూ ఏం జరుగుతుంది, ఇంకా ఎవరెవరు మనకు డిస్టర్బెన్స్గా టాక్సిక్గా అనిపిస్తున్నారో చూసుకోమన్నమాట. సో అందుకనే చాలామంది ఏంటంటే అలాంటి వ్యక్తులు వాళ్ళ లైఫ్ నుంచి వెళ్ళిపోయినా కూడా అబ్జర్వ్ చేయరు, అది జరిగింది అన్నట్లు యాక్నాలెజ్ అవ్వరు అనమాట, రైట్? సో మనం ఎప్పుడు వీళ్ళ మీదనే దృష్టి ఉండడం వల్ల మనకు కొంతమంది ఫ్రెండ్స్ టాక్సిక్ ఉండొచ్చు, తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ మన ఆలోచన మొత్తం వీళ్ళ మీద ఉన్నందుకు వాళ్ళు వెళ్ళిపోయింది కూడా చూసుకోమన్నమాట. సో నేను అది ఇక్కడ మెన్షన్ చేసేది. కాబట్టి మీరు ఏ టారో రీడింగ్ చూసినా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు క్లియర్లీ కొంచెము పాజ్ చేసి తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి, ఎవరు అయి ఉండొచ్చు ఈ పర్సన్, నా లైఫ్లో నాకు ఎవరు టాక్సిక్ అనిపిస్తున్నారు అని చెప్పి అనమాట. ఓకే, మీ పర్సన్ వెళ్ళిపోతున్నారు, మీకు ఇష్టమైన వ్యక్తి వెళ్ళిపోతున్నారని మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సిచ్యువేషన్ కూడా వెళ్ళిపోతుందని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, సో మీరు రీడింగ్ అలా తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్క రీడింగ్ ప్రతి ఒక్కరికి రెజొనేట్ అవ్వదు ఎవ్రీ టైమ్. ఓకే, ఒకసారి యూనివర్స్ ఏంటంటే, ఇవాళ మెసేజ్ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇవ్వాలనుకుంటున్నాను, ఇవాళ ఇంకో రోజు ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్కి, ఇవాళ వాళ్ళు వినేది చాలా ఇంపార్టెంట్ ఉంది అన్నట్లు మెసేజ్ అన్నవి వస్తాయన్నమాట టారో రీడింగ్స్లో. ప్రతిరోజు ఒకరికే అన్నది ఒకే సిచ్యువేషన్కి తగ్గట్లు రాదన్నమాట. సో కాబట్టి మీ స్టోరీకి ఏదైతే క్లోజ్గా రిలేట్ అవుతుందో అది మాత్రమే మీరు తీసుకోండి. ఓకే, మీకు అది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎనివే, ఇప్పుడు మనము రీడింగ్ స్టార్ట్ చేసేద్దాం. So, universe, please give me reading for my collective. Show me how collective's person is feeling about them after they left. Collective's నుంచి దూరం అయిన తర్వాత ఈ రీడింగ్ మీ పర్సన్ కోసం. ఓకే, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి, లైక్ మీరు స్పెసిఫిక్గా ఒక సపరేట్ పర్సన్ కోసం చూస్తున్నారు చూడండి రీడింగ్స్, ఇది ఆ పర్సన్ కోసం. ఓకే, యూ మీ రీడింగ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్, కాబట్టి మెసేజెస్ రెజొనేట్ అవుతున్నాయి తీసుకోండి, అవ్వకపోతే మీ స్టోరీ కాదు, అది నేను కంపల్సరీ చెప్పాలి, సో అందుకని చెప్తున్నాను. ఓకే, ఎనీవే చూద్దాము. అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, వీడియోస్ని లైక్ చేస్తున్నందుకు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, అండ్ మీ ఒపీనియన్ని కమెంట్స్ ద్వారా నాకు తెలియజేస్తున్నందుకు. నిన్న చాలా కమెంట్స్ నేను పిన్ చేశాను, నాకు తెలియదు మరి అన్ని కమెంట్స్ పిన్ చేయొచ్చు లేదో, ఒకసారి వెళ్ళి చెక్ చేయాలి. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే, ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి మీరు వెళ్ళి కమెంట్స్ చదవండి. చాలా చాలా మంది చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారనమాట, మీకు కూడా ఒక నమ్మకం వస్తుంది, లైక్ మిగతా వాళ్ళ కమెంట్స్ చూసి ఓ ఓకే ఇదా జరుగుతుంది అన్నది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో అది మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కమెంట్లో మీ ఒపీనియన్ పెట్టండి, ఒకరికొకరికి హెల్ప్ అవుతుంది అన్నమాట. లెట్స్ సీ, యు మస్ట్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ నుంచి ఈ పర్సన్
ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు చూద్దాం. టూ ఆఫ్ వాన్స్, యాక్చువల్లీ టూ ఆఫ్ వాన్స్ వచ్చేసి చాలా మంచి కార్డు, బట్ నాకు ఇందులో ఎనర్జీ మాత్రం చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఓకే, సెవెన్ ఆఫ్ పెంటికల్స్ చెప్పన, సాడ్ ఎనర్జీ చూపిస్తూ ఉంది ఇక్కడ రీడింగ్లో. ద మూన్, ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్. ద ఏస్ ఆఫ్ స్వోర్డ్స్, ఓకే, మైనర్ ఆర్కనా చాలా, బట్ వన్ మేజర్ ఆర్కనా ఉందంతే. స్టిల్ ద హ్యాంగ్ మ్యాన్ సిచ్యువేషన్, ఓకే, అవసరం ఉంటే మళ్ళీ తీసుకుంటాను. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ పర్సన్ వాళ్ళ లైఫ్ నుంచి మీరు వెళ్ళిన తర్వాత చాలా లవ్ అయితే ఫీల్ అవుతున్నారు. ఆ లవ్ అని చెప్పేదానికంటే ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారు, అఫెక్షనేట్గా మిమ్మల్ని మిస్ అవ్వడము, లైక్ యూనో, ఇంకా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ ఫ్లోయింగ్ వాటర్ ఇస్ ఫ్లోయింగ్ అంటేనే ఏంటంటే వీళ్ళు ఇంకా ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల వాళ్ళు పెట్టిన బ్లాక్ని వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఇదేంటంటే వీళ్ళకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక టైప్ ఆఫ్ ఆఫర్, వాళ్ళ లైఫ్లో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్నిచ్చే ఒక ఆఫర్ అనమాట. కానీ ఈ వ్యక్తి అంత ఎదురు చూస్తున్నప్పుడు వచ్చినప్పుడు వీళ్ళని దీన్ని నెగ్లెక్ట్ చేశారు ఈ ఆఫర్ని, రైట్? సో నాకు ఇక్కడ క్లియర్లీ ఒక్కటి మాత్రం ఫస్ట్ మెసేజ్ ఈ కార్డ్స్ చూసిన వెంటనే అర్థమైంది ఏంటంటే, మీ పర్సన్ రైట్ నౌ చాలా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. దానికి రీజన్ వచ్చేసి వీళ్ళు డెసిషన్ అనేది ఎప్పుడు చేయలేదు, మీ విషయానికి వచ్చేసరికి క్లియర్లీ ఏది చెప్పలేదు మీతో, ఎప్పుడు ఇన్ఫైనైట్ లాగా లైక్ టర్న్ అవుతూ ఉన్నాడు ఒక లూప్లో అనమాట. ఒకసారి ఎస్ నాకు ఇష్టమే మనం ఏదైనా ట్రై చేద్దాము, మళ్ళీ వెంటనే నో నో నేను నా మైండ్ చేంజ్ చేసుకున్నాను. సో ఎప్పుడు బ్యాలెన్స్ లేకుండా మిమ్మల్ని వేరే సిచ్యువేషన్తో జగుల్ చేస్తూ ఉండడం అనమాట, రైట్? ఒకసారి అది, ఒకసారి అది, ఒకసారి సడన్లో మీకు చాలా ఇంపార్టెన్స్ చూపించడము, సడన్లో మాయమైపోవడము, ఇలాంటిదన్నమాట. ఏదైనా అంటే ఈ పర్సన్ మీకు నా సిచ్యువేషన్ అలా ఉంది, నేను ప్రతిసారి మాట్లాడలేను, నాకు లైక్ యూనో మనీ సంపాదించాలి కరియర్ మీద, ఏదో అన్నెసరీ రీజన్. ఆ రీజన్ విన్న తర్వాత కూడా మీకు ఏంటంటే ఇది యాక్చువల్ రీజన్ కాదు, ఇది కాకుండా ఇంకా వేరే రీజన్ ఏది ఉందో అని మీకు డౌట్ రావచ్చు చూసే వాళ్ళకి, రైట్? సో అలా అనమాట, వీళ్ళు ఎప్పుడు మిమ్మల్ని లూప్లో పెడుతూ ఉండడము, డిసైడ్ చేయకపోవడము, బ్యాలెన్స్ లేకుండడం వల్ల మీరేంటంటే మీరు అనుకుని ఉండొచ్చు డెసిషన్ అనేది లేకపోతే ఇలా స్టక్ ఉండడం కంటే మూవ్ ఆన్ అవ్వడమే బెస్ట్, డిసైడ్ అయిన తర్వాత రా అని చెప్పి చెప్పడం లాంటిది అనమాట. సో ఈ పర్సన్ ఎప్పుడైతే వాళ్ళ ఆ పని చేయడం వల్ల మీరు మూవ్ ఆన్ అయ్యారో ఆ లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు అండ్ వీళ్ళు చాలా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, డెఫినెట్లీ లోన్లీనెస్ అయితే ఉంది, అదొకటే కాదు. ఇక చూడండి, టూ ఆఫ్ వాన్స్తో కొంతమంది నిజంగానే ఈ పర్సన్ మీకు కరియర్ గురించి గ్రోత్ కావాలి, వాళ్ళ లైఫ్లో ఒక ఫార్వర్డ్ మూమెంట్ ఉండాలి, చాలా చాలా ఎక్స్పాండ్ చేస్తుండాలి, మనీ మనీ బిజినెస్ బిజినెస్ అంటూ ఉండడము, ఎప్పుడు సొసైటీలో ఇలా అనిపించుకోవాలి, ప్రెస్టేజ్ ఉండాలి, అందరూ చాలా చాలా గొప్పగా అనుకోవాలి, ఇలాంటిదన్నమాట. లైక్ యూనో మటీరియల్ థింగ్స్, రియాలిటీ కాకుండా లైక్ ఎమోషనల్ కాకుండా రెండు బ్యాలెన్స్లో ఉండాలి. అలా ఎమోషన్స్ ఉండాలి, ఇలా కెరీర్ కూడా ఉండాలి, కానీ రెండు బ్యాలెన్స్డ్. కానీ మీరు అక్కడ చూసారు కదా, ఆ పర్సన్ది మీ పర్సన్ది బ్యాలెన్స్ లేదు, తను జగులు చేస్తుండడం, ఇద్దరు ఒకసారి మీకు ఎక్కువ టైం లేకపోతే తక్కువ టైం ఇలా. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, మీరు వెళ్ళిపోయేసరికి లైఫ్లో గ్రోత్ అనేది ఉంది వాళ్ళకు, వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఆల్రెడీ ఒక స్టెబిలిటీ అనేది వచ్చింది, అది ఉంది వాళ్ళ లైఫ్లో. కానీ ఇంకా ఏదో మిస్ అవుతుంది, ఇంకా ఏదైనా ఛాన్స్ తీసుకుంటే బాగుంటుందేమో, ఒక బ్యాలెన్స్ ఉంటే బాగుంటుందేమో అన్నదన్నమాట. సో వీళ్ళు మీ లైఫ్లో, మీరు వీళ్ళ లైఫ్ నుంచి దూరం అయిపోయేసరికి ఈ పర్సన్కి ఆ ఇన్కంప్లీట్నెస్, ఆ లోన్లీనెస్ అనేది బాగా తెలుస్తుంది. తెలిసేసరికి వీళ్ళు ఏంటంటే దాన్ని, ఆ ఎంప్టీనెస్ని ఫిల్ చేయడానికి ఇక్కడ నాకు క్లియర్లీ ఈ మెసేజ్ తెలుస్తుంది, కొంతమంది మీ పర్సన్స్ కొంతమంది ట్రిప్కి లాంటిది వెళ్ళడము, బయటికి ఎక్కడికైనా వెళ్ళడము, కొంచెము లైక్ డిస్ట్రాక్ట్ అవ్వాలి, లైక్ యూనో థింగ్స్ మీతో ఉన్న మెమోరీస్ అన్ని మర్చిపోవాలి అన్నది ఆలోచిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళే ఛాన్సెస్ ఉంది, మేబీ మీకు తెలియచ్చు సూన్, లేకపోతే ఆల్రెడీ కొంతమంది డిసైడ్ అయ్యిండొచ్చు ట్రిప్ అని చెప్పేసి, ట్రావెల్ చేయడం అని చెప్పేసి, ఇలాంటిదన్నమాట. సో సంథింగ్ ఏదైనా న్యూ ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది, న్యూ ఐడియా, న్యూ క్రియేటివ్ థింగ్, కొత్తగా స్టార్ట్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారనమాట. రైట్ నో వీళ్ళైతే స్టెబిలిటీగా స్టేబుల్గా ఫీల్ అవుతున్నారు మనీ ఇంకా కెరియర్ పరంగా వచ్చేసరికి, కానీ ఎమోషన్స్కి పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి అంత స్టేబుల్గా లేరు.
కాబట్టి వేరే దాని మీద డిపెండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, ఆ ఎంప్టీనెస్ని బ్యాలెన్స్ చేయడానికి. ఓకే చూడండి, ఇక్కడ క్లియర్లీ సాడ్ ఎనర్జీ అనేది తెలుస్తుంది. ఇక్కడ ఇక్కడ ఇంకా మూన్ కార్లు కూడా తెలుస్తుంది మనకి, రైట్. ఈ పర్సన్ కొంతమందికి ఏంటంటే ద మూన్ కార్తో వీళ్ళు వీళ్ళ లైఫ్లో రైట్ నౌ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే గ్రోత్ అన్నది లైక్ ఎమోషనల్ గ్రోత్ అనేది అంత క్లియర్లీ లేదు. లైక్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు కొంతమందికి, ఈ పర్సన్ మీతో ఫ్యామిలీ నేను చాలా ఇంపార్టెంట్, నేను వాళ్ళని చూసుకోవాలి, లేకపోతే నాకు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి, మా పేరెంట్స్ నా మీద బిజినెస్ పెట్టారు ఇలాంటిదంతా చూసుకోవాలి అని చెప్పేసి దానికి ప్రియారిటీ ఇచ్చి కంటిన్యూస్గా వర్క్ చేయడం అనమాట ఆ థింగ్ మీద. లైక్ యూనో 24 అవర్స్ లైక్ యూనో వర్క్ వర్క్ అంటూ దాని గ్రోత్ గురించి స్టార్ట్ చేస్తూ ఎంతో ఎనర్జీని అనేది ఇన్వెస్ట్ చేశారు. కానీ ఈ పర్సన్కి ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు నమ్మి ఎవరి మీద అయితే వీళ్ళు ఎనర్జీని ఇన్వెస్ట్ చేశారో, ఎవరైతే వాళ్ళ లైఫ్లో చాలా ప్రియారిటీ అనుకున్నారో, వీళ్ళు వాళ్ళ నిజం కలర్స్ చూస్తూ ఉన్నారు. మీ పర్సన్ ఇప్పుడు వాళ్ళు సరిగ్గా లైక్ యూనో వీళ్ళతో బిహేవ్ చేయట్లేదు, ఎక్కడో తెలియని మోసం జరుగుతుంది, మీ పర్సన్ని అవతల వాళ్ళు లైక్ యూనో యూస్ చేసుకుంటున్నట్లు వాళ్ళ సెల్ఫిష్ కోసము అన్నది వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, ప్రతి ఒక్కరూ వీళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ పెట్టడము, మీ పర్సన్ నుంచి హోప్ చేస్తుండడం అనమాట, నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కూతురు సంథింగ్ లైక్ దట్, రైట్, ఖచ్చితంగా ఇల్లు ఉండాలి ప్రాపర్టీ ఉండాలి సంథింగ్ ఇలాంటిదంతా మీ పర్సన్ మీద వీళ్ళు పెడుతూ ఉండడం అనమాట. ఇది ఒక టైంలో మీ పర్సన్ ఏమనుకుండొచ్చు అనుకుని ఉండొచ్చు అంటే చాలా గొప్పగా ఫీల్ అయిపోయి ఉండొచ్చు, వా నన్ను నమ్మి ఇదంతా చేస్తున్నారు నేనంటే ఎంత ఇష్టమో అని అనుకుని ఉండొచ్చు. కానీ రీసెంట్లీ వీళ్ళకు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి టైం దొరికింది, వీళ్ళకి ఆ ఎంప్టీనెస్ ఫీల్ అయ్యేసరికి వీళ్ళు నోటీస్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో ఏది రియాలిటీలు అని. సో ఒక్కసారిగా వీళ్ళు ఏంటంటే నేను నమ్మిన వాళ్ళు నిజంగా నమ్మకంగా లేరు, బిట్రై చేస్తున్నారు. సో ఇంకా ఈ పర్సన్కి ఒక ఫియర్ కూడా స్టార్ట్ అయింది అనమాట. సో ఇలా ఉంటే నేను ఏం చేయాలి లైఫ్లో, ఇలాంటి పీపుల్ అరౌండ్ ఉంటే కష్టం కదా, సో నమ్మిన వాళ్ళు అలానే ఉన్నారు, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అలానే ఉన్నారు. సో మీ పర్సన్ రైట్ నో వెరీ వెరీ లో స్టేజ్లో ఉన్నారు. అందుకనే ఇక్కడ నాకు ఇంకొకటి కూడా ఈ 2 of 1స్కి మెయిన్ రీజన్ కూడా ఇది అయి ఉండొచ్చు, వాళ్ళ లైఫ్లో లైక్ వీళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు కానీ వాళ్ళు లైక్ యూనో హ్యాపీగా అయితే లేరు, రైట్. దానివల్ల ఈ పర్సన్ డిసప్పాయింట్ అయిపోయి కూడా దూరంగా వెళ్ళిపోవడం, కొంతమందికి తీర్థయాత్రలు అలా అంటారు కదా, జస్ట్ నేను చెప్తున్నాను. సో ఈ అన్నిటి నుంచి దూరం వెళ్ళిపోవాలి అన్న థాట్ కూడా వీళ్ళకు ఉండొచ్చు. ఓకే, సో ఎమోషనల్గా అయితే చాలా చాలా డిసప్పాయింటింగ్ ఉన్నారు, చాలా దూరం వెళ్ళిపోదాము కొంతమందికి, అందరినీ బ్లాక్ చేసేసి ఎవరితో మాట్లాడకూడదు, ఈ సాడ్ ఎనర్జీ నుంచి వెళ్ళాలి అన్నది ఉందన్నమాట. ఒక మూమెంట్లో నేను మీకు ఒకటి చెప్తాను ఇక్కడ, ఈ పర్సన్తో మీరు మాట్లాడట్లేదు కదా, ఇప్పుడు చాలామంది దూరం అయిపోయిన తర్వాత మాట్లాడట్లేదు, లేకపోతే మాట్లాడినా కూడా ఆ ఎమోషన్స్ లేకుండా జస్ట్ ఏదో హాయ్ బాయ్ అన్నట్లు ఉంటేను, వీళ్ళకి ఏమనిపిస్తుందంటే కొంచెం నెగిటివ్గా తీసుకుంటున్నారు. ఓకే, మీ సైలెన్స్ని వీళ్ళు కొంచెం నెగిటివ్గా అంటే ఎలా అంటే ఇంకా లైఫ్లో అంతా అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారు, ఎవరూ ఉండరు, ఇంకా నాది నేను చూసుకోవాలి, ఇంకా ఏం చేద్దాము అన్న దాంట్లో కూడా ఉన్నారు. ఓకే, ఎందుకంటే వీళ్ళు ఈ మూన్ ఎనర్జీ ఉంది కాబట్టి కొంతమంది అలా కూడా ఆలోచిస్తున్నారు. సో మీ ఆ బాధ నుంచే, ఇష్టం నుంచి బాధ అనేది, ఆ బాధ నుంచి ఈ ఆలోచనలు, ఆ ఆలోచనల నుంచి నేను వెళ్ళిపోవడం బెస్ట్ అన్నది ఉందన్నమాట వీళ్ళకు. ఓకే, చాలా చాలా డిసప్పాయింటింగ్ ఎనర్జీ, చాలా చాలా సాడ్ ఫీల్ అవుతున్నారు, చాలా కన్ఫ్యూజన్స్లో ఉన్నారు, వీళ్ళ లైఫ్లో ఇల్యూషన్స్ అన్నీ వీళ్ళు నమ్మిందంతా బయటకు వస్తుంది అనమాట ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ మూన్ కార్డ్లో లాప్స్ని చూసారు, అది బయటకు వస్తుంది, రైట్, అది బయటకు వచ్చేసరికి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అది బయటకు వస్తుంది అని చెప్పేసి, అది వచ్చేసరికి ఒక్కసారిగా డిసప్పాయింట్మెంట్ అనమాట, అయ్యో ఏంటిది ఇలా జరుగుతుందని. ఎంత ట్రై చేసినా వాళ్ళని వాళ్ళు హోల్డ్ చేసుకోవడానికి మీ పర్సన్ లైక్ యూనో డిఫీట్ అవుతున్నట్లు, వార్లో మనం డిఫీట్ అవుతాం కదా, సో వాళ్ళని వాళ్ళు లూజ్ అవుతున్నట్లు కూడా అనిపిస్తుంది వీళ్ళకు. కాబట్టి ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్, వీళ్ళు 100% ఎక్కడికన్నా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. మీకు మెసేజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ ఒకటి చూపిస్తుంది, మీకు మెసేజ్ చేసి వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్ గురించి, చూడండి నేను నాకు చాలా విసిగిపోయాను అందరి నుంచి, కొంచెం మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు ఎందుకంటే మీ మీద కూడా కోపంగా ఉన్నారేమో అన్నట్లు మీకు ఎమోషన్గా కొంచెం మీరు కనెక్ట్ అయ్యారు కదా ఈ పర్సన్కి, కొంచెం తెలియచ్చు. కానీ వీళ్ళు విసిగిపోయారు అనమాట, సో వీళ్ళు వచ్చి మీకు చెప్పే ఛాన్సెస్ ఉంది, నేను వెళ్ళిపోతున్నాను లైక్ యూనో కొన్ని రోజులు అందరి నుంచి దూరంగా, నాకు కొంచెం లైఫ్లో పీస్ అన్నది కావాలి, ఇలాంటిది అనమాట. ఇలాంటిది ఏదన్నా టెక్స్ట్ చేసే ఛాన్స్ ఉంది నాకు ఎందుకో అది అనిపిస్తుంది. సో అలాంటి ఒక టైప్ ఆఫ్ క్లారిటీ ఇవ్వడానికి రావచ్చు.
ఓకే. సో కానీ ఈ ఈ క్లారిటీ అదొకటి, ఇంకొకటి ఏంటంటే మీరు వీళ్ళ లైఫ్ గురించి మీరు వెళ్ళిన తర్వాత క్లారిటీ వస్తుంది అనమాట వీళ్ళకు, లైక్ వీళ్ళు నిజం అనేది తెలుసుకుంటున్నారు. అఫ్కోర్స్ అది జరగాల్సిందే, ఎందుకంటే ఇక డివైన్ టైమింగ్, డివైన్ టైమింగ్ వచ్చేసి ఇంకా స్పిరిచువల్ అవేకనింగ్ కూడా నడుస్తుంది హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్తో. వీళ్ళు నమ్మిన దానికంతా ఒక్కసారిగా యూనివర్స్ మీరు రాంగ్ డైరెక్షన్లో చూస్తున్నారు, నిజం అనేది రావాలి, అది ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవాలి అనమాట. డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ అనేది వస్తుంది మీ పర్సన్కి. ఓకే, సో డెఫినెట్లీ సాడ్ ఉన్నారు, వాళ్ళని వాళ్ళు లూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ వెయిట్ చేసి చేసి ఎంతో ఇన్వెస్ట్ చేసి మిగతా దాని మీద కొంతమంది హార్ట్ని కూడా క్లోజ్డ్ ఆఫ్ అయిపోయి లవ్ అనేది ఎంటర్ చేయనీయకుండా ఇలా అంతా అనమాట. సో వీళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు వీళ్ళ హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేశారు అని చెప్పేసి. ఓకే, సో సరెండర్ అవుతున్నారు, సరెండర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, కానీ డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ ఇంకా అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ మూన్ వచ్చేసి చాలా స్ట్రాంగ్. ఈ పర్సన్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది నాకు ఎందుకు ఇక్కడ అనిపిస్తుంది. చేంజ్ అవ్వడం ఎలా అంటే అన్ని హిట్ లైఫ్ ఒక్కసారిగా పడి పడి కింద లైక్ తర్వాత తెలుస్తుంది రైట్, సంథింగ్ అలాంటిది అనమాట. అలాంటి సిచ్యువేషన్ ఏదో నడుస్తుంది, రియలైజేషన్ నడుస్తుంది మీ పర్సన్కి. వన్ మోర్ కార్డ్, ఇంకొక కార్డ్ తీసుకుంటాను. మీ టైం కూడా వేస్ట్ చేసినట్లు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నట్లు కూడా అనిపిస్తుంది నాకు ఇక్కడ. సెవెన్ ఆఫ్ పెంటికల్స్ చూస్తుంటే మీతో కొంతమంది కొన్ని ఇయర్స్ కూడా, మంత్స్ నుంచి ఇయర్స్ వరకు కూడా మిమ్మల్ని వెయిట్ చేయించడము, ఎలాంటి డెసిషన్ చెప్పకుండా ఉండడము, అందుకే మీరు విసుకొచ్చి వెళ్ళిపోవడము ఇది కూడా జరిగింది రైట్. సో కాబట్టి ఈ పర్సన్ దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు, అరే నేను వాళ్ళ టైం కూడా చాలా వేస్ట్ చేశానే, అట్లీస్ట్ ఇంత బిగినింగే చెప్పింటే బాగుండే, లైక్ ఇలాంటిదంతా అనమాట. ఓకే, వెళ్ళనివ్వండి, లెట్ ఇట్ బి, ఈ పర్సన్కి ఇది చాలా అవసరము. ఒకవేళ వీళ్ళు వెళ్తున్నారు అన్నప్పుడు మీకు మీరు సెన్సిటివ్ సెన్సిటివ్ ఇట్స్ నాట్ అ నెగిటివ్ థింగ్, నేను కూడా చాలా సెన్సిటివ్, వీళ్ళు వచ్చి చెప్పినప్పుడు కొంచెం హఠాత్తుగా మీకు అనిపించవచ్చు వీళ్ళేమైనా నా గురించి నెగిటివ్ అనుకున్నారా ఏంటి ఈ పర్సన్ అని అనిపించవచ్చు. బట్ లెట్ ఇట్ బి, ఎందుకంటే వీళ్ళు కొంచెం విసుగులో ఉన్నారు రైట్ నౌ, కాబట్టి మీకు అలా విసిగిపోయి మాట్లాడినప్పుడు మీరేంటంటే అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్తున్నారా ఏంటి కంప్లీట్లీ రారా అన్న డౌట్ మీకు రావచ్చు. నేను ముందే మీకు ఇక్కడ క్లారిఫై ఇస్తున్నాను, ఎందుకంటే చాలామంది మీరు డౌట్స్ అడగొచ్చు కామెంట్స్లో, మరి మ్యామ్ దాని అర్థం ఏంటి అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా మళ్ళీ రారా ఈ పర్సన్ అని అనుకోవచ్చు. నోను, వీళ్ళు టెంపరీగా, అది కూడా మైనర్ ఆర్కానా, టెంపరీ బ్రేక్ తీసుకుంటున్నారు అన్నిటి నుంచి. ఓకే, ఒక్కసారిగా ఇన్ని థింగ్స్ బయటకు వచ్చేసరికి నా అనుకున్న వాళ్ళు స్పెసిఫిక్గా ఎవరో ఒక పర్సన్ ఉన్నారు మీ ఈ పర్సన్స్ లైఫ్లో, వాళ్ళు మోసం చేశారు అన్నట్లు అనిపిస్తుంది నాకు. మోసం చేయడము లేకపోతే వాళ్ళ వెనుక ప్లాన్స్ గేమ్స్ లాంటివి అది అంతా ఆడము, వీళ్ళని తక్కువ చేయడము, వీళ్ళ వర్త్ని వాల్యూ ఇవ్వకపోవడం, ఇది ఏదో జరిగింది స్పెసిఫిక్గా. ఓకే, సో అలాంటి దాని నుంచి బ్రేక్ తీసుకోవడానికి వీళ్ళు వెళ్తున్నారు, రిట్రీట్ కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్పొచ్చు. సో లెట్ ఇట్ బి. ఓకే, ఒకవేళ వీళ్ళు బయటకు వెళ్ళకపోయినా, ఎందుకో చాలామందికి నిజంగానే వెళ్ళే ఛాన్సెస్ ఉంది, లేదు అని అనుకున్నా అట్లీస్ట్ వీళ్ళు క్లోజ్డ్ ఆఫ్ లైక్ యూనో కొంచెము అలోన్ ఉండడం లాంటిది కూడా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉంది. ఓకే, జస్టిస్, క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్, ఓకే, ఇంట్రెస్టింగ్ థింగ్. ఓకే, కొంతమందికి లీగల్ మ్యాటర్స్ ఏదో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ పర్సన్, సపరేషన్ అయి ఉండొచ్చు, ప్రాపర్టీకి సంబంధించి అయి ఉండొచ్చు, సమ్ సార్ట్ ఆఫ్ లీగల్ థింగ్, ఎవరో వచ్చి ఏదో చెప్పడము లీగల్గా, ప్రాపర్టీ గురించి అయి ఉండొచ్చు, నేను చెప్తున్నాను కదా సంథింగ్ అదంటే ఏదో జరిగింది. ఒక్కసారిగా వీళ్ళ ఫౌండేషన్ అంతా షేకప్ అయిపోయి మనీ రిలేటెడ్ ఏదో వస్తుంది ఇక్కడ, ద మూన్ ఇంకా జస్టిస్, కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు మీ పర్సన్ ఇప్పుడు. ఓకే, కోర్టుల చుట్టూ లేకపోతే ఇలాంటిదంతా ఏదైనా కేసు లాంటిది, వీళ్ళ మీద కూడా ఏదైనా ఏమంటారు నెగిటివ్గా చెప్పిండొచ్చు, సంథింగ్ ఇలాంటిది ఏదో అనిపిస్తుంది అనమాట. సో దానివల్లే వీళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు రైట్, ఎందుకంటే ఇక్కడ మూన్ ఇంకా జస్టిస్ అది చాలా ఒక్కసారిగా నేను ఇన్ని రోజులు నేను ఇదా అనుకున్నాను నువ్వు ఇదా అనేవి తెలియడం అనమాట. మీ పర్సన్ మీద లీగల్గా కేసు చేసి ఉండొచ్చు, ఓకే, లేకపోతే సపరేషన్ అవుతూ ఉండొచ్చు, ప్రాపర్టీ వాళ్ళ మీద రాసి పెడుతూ ఉండొచ్చు, లైక్ స్ప్లిట్ అప్ సంథింగ్, ఇంకా నాకు ఇంకా అంతగానో ఎక్కువ సినారియోస్ చెప్పడం తెలీదు, నాకు అంత ఐడియా లేదు దాని గురించి, బట్ సంథింగ్ ఏదో లీగల్గా సంథింగ్ ఏదో ఇన్వాల్వ్మెంట్ వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యారనమాట. ఓకే,
సో దాని నుంచే వీళ్ళు మీకు చెప్పట్లేదు, మేబీ కొంతమంది సీక్రెట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు, మూన్ అది కూడా చూపిస్తుంది. సో వీళ్ళు ఒకవేళ వచ్చి మీతో ఏదైనా మాట్లాడారనుకోండి, ఎలా మాట్లాడచ్చు అంటే, ఈ పర్సన్ నేను నా లైఫ్లో చాలా నడుస్తుంది ఇప్పుడు, నేను కొంచెము బ్రేక్ తీసుకుంటున్నాను, నా వల్ల కాదు, నేను ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ మీతో చెప్పడం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను, లెట్ ఇట్ బీ అనొచ్చు అనమాట. సో మీరేంటంటే వెంటనే ఈ పర్సన్ మీద లైక్ యూనో నీకు నచ్చిన చేసుకోవాలా అనకుండా, ఓకే టేక్ యువర్ టైమ్ అని వదిలేసేయండి, దే విల్ కమ్ బ్యాక్, ఇట్స్ అ టెంపరీ రిట్రీట్ కైండ్ ఆఫ్ థింగ్, టెంపరీ బ్రేక్ అనమాట. ఓకే, చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు, ఏదో జరుగుతుంది వాళ్ళ లైఫ్లో, వీళ్ళు బ్యాలెన్స్ తెచ్చుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. సో ఓకే, చూడండి క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్, చాలా చాలా సమ్మన్ ఎవరో వీళ్ళ లైఫ్లో కంట్రోలింగ్ ఫాదర్ ఉండొచ్చు, మదర్ ఉండొచ్చు, సమ్ ఫెమినిన్ ఎనర్జీ చాలా చాలా స్ట్రాంగ్గా డామినేట్గా ఉంది వాళ్ళ లైఫ్లో, ఫెమినిన్ ఎనర్జీ అనేది మ్యాన్ కూడా ఉండొచ్చు బట్ ఎనర్జీ అనమాట. ఓకే, సో ఇది మీ పర్సన్ రైట్ నా వీళ్ళ లైఫ్లో సిచ్యువేషన్ ఇది నడుస్తుంది, మీరు వెళ్ళిపోయిన తర్వాత రీసెంట్లీ అయి ఉండొచ్చు, కొంతమందికి కొంచెం టైం గ్యాప్ అయినా ఉండొచ్చు, సో అప్పటి నుంచి ఇది ఫీల్ అవుతున్నారు వాళ్ళు, ఇలా ఫీల్ అవుతున్నారు. సో పేషెన్స్ మనకి చాలా ఇంపార్టెంట్, టెంపరెన్స్ ఎనర్జీ రైట్, లెట్ ఇట్, వీళ్ళు ఏది చేసినా సరే మీరు మీ ఫోకస్ మీరు మీ పని మీద మీరు చూసుకోండి, వాళ్ళు చెప్పేది వినండి, మీద మీ వర్క్ మీరు కానివ్వండి, ఓకే మీ సైడ్లో మీరు యూ కీప్ గోయింగ్ అనమాట. ఓకే, ఎవరి కోసం హోల్డ్లో ఉంచకండి మీ లైఫ్ని, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ రైట్. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్, చాలా డీప్గా ఉంది యాక్చువల్గా, నేను అంతగా ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోతున్నాను, ఏదో ఉంది ఫర్ షూర్ ఇక్కడ నాకు ఈ మూన్ కార్డ్తో జస్టిస్తో చాలా డీప్గా ఉంది థింగ్, వాళ్ళ లైఫ్లో నడుస్తున్నది, వీళ్ళు చెప్పాలనుకోవట్లేదు మీతో, యూనివర్స్ కూడా చూపించట్లేదు, బట్ ఇట్స్ ఓకే, సంథింగ్ డీప్ ఏదో నడుస్తుంది వాళ్ళ లైఫ్లో, అట్లీస్ట్ కొంచెం మనకు క్లారిటీ రైట్, ఓకే ఇది నడుస్తుందా అని తెలిసిందనమాట. చాలా చాలా అథారిటేటివ్ థింగ్స్ ఎవరో చూపిస్తున్నారు వీళ్ళకు, మీరు వినొచ్చు తొందరలో న్యూస్కి సంబంధించి. కొంతమందికి ఏంటంటే రెస్ట్రిక్టెడ్ కూడా అనిపిస్తుంది ఇక్కడ, ఎవరికి చెప్పొద్దు ఇది కరెక్ట్ కాదు అలా లాంటిది కూడా ఏదో ఉంది. ఓకే, సో వదిలేసేయండి, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్స్ ఓకే, వాళ్ళే వచ్చి ఒక టైం కరెక్ట్ అయినప్పుడు చెప్పాలనుకుంటే చెప్తారు మీతో. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్, ఐ హోప్ ఇది మీతో రెజొనేట్ అయ్యింది అనుకుంటున్నాను, రెజొనేట్ అవుతే మాత్రమే తీసుకోండి మెసేజెస్, అవ్వకపోతే దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ అని చెప్పేసి రీడింగ్ని వదిలేసేయండి. ఓకే, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు నేను కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను, మీ సిచ్యువేషన్ గురించి మీరు క్లియర్లీ తెలుసుకోవాలి పర్టికులర్గానంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు, ఇట్స్ అప్ టు యూ, కానీ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకే, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్, బై ఫర్ నౌ, టేక్ కేర్.